సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ ధరలను 400 వరకు తగ్గించింది. రాఖీ పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. 5 రాష్ట్రాలకు త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తగ్గింపు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు 700 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా బీపీఎల్ లబ్ధిదారులు పొందిన గ్యాస్ కనెక్షన్లపై మాత్రమే కొంత సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. సిలిండర్పై 200 రూపాయల సబ్సిడీ సెప్టెంబర్ 1 తేదీ నుంచి పొందనున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర 1,150 రూపాయలు ఉండగా 250 సబ్సిడీతో సరఫరా చేస్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో ఉజ్వల లబ్ధిదారులకు ఇకపై 700 రూపాయలకే సిలిండర్ లభించనుంది. ఇక సాధారణ గృహ వినియోగ గ్యాస్ ధరల్లో కూడా 200 రూపాయలు తగ్గించింది. దీంతో గ్యాస్ సిలిండర్ 950 రూపాయలకే లభించనుంది.